హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో బేసిక్ చింతపండు పులిహార్ని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. పండగలప్పుడు మనం మెయిన్గా చేసుకునే చింతపండు పులిహార్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వంటరాని వాళ్ళు కానీ కొంచెం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఎగ్జాక్ట్ కొలతలతో రుచి చూడకుండా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నానండి. మీరు కూడా చింతపండు పులిహార్ని ఈ కొలతల్లో చేసి చూడండి. చాలా ఈజీగా క్విక్గా చేసేస్తారు. చింతపండు పులిహార్ తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటే మనం చింతపండు పులుసుని ప్రిపేర్ చేసేసుకుంటే మరుసటి రోజు పండగ రోజు హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకని దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 40 గ్రాముల దాకా చింతపండును తీసుకుని వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టుకున్న చింతపండులోంచి చిక్కటి గుజ్జుని తీసుకోవాలి. చిక్కటి గుజ్జు తీసుకోవడం కోసం ఇలా చిల్లుల ప్లేట్ని తీసుకుని మనం చింతపండుని కనుక ఇలా రబ్ చేసినట్లయితే అడుగుకి మొత్తం అంతా కూడా చిక్కగా చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది. సో మిగిలిన పిప్పిలోంచి కూడా మరికొంచెం నీళ్లు పోసి చిక్కగా మనం చింతపండు రసం మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుము వేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు పులుసు మాడిపోకుండా గుజ్జంతా కూడా దగ్గరికి నూనె వదిలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూస్తుంటే అర్థమవుతుంది కదండి, పాన్ నుంచి ఎట్లా సపరేట్గా వచ్చేస్తుందో. సో ఇలా చిక్కగా మనం చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకుని ఒక బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా చింతపండు గుజ్జుని మీరు పండగ రోజు కూడా చేసుకోవచ్చండి. బట్ లార్జ్ క్వాంటిటీలో చేసేటప్పుడు చింతపండు గుజ్జుని ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులోకి 1 గ్లాస్ దాకా రైస్ని వేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 200 గ్రామ్స్ దాకా రైస్ పడుతుంది. రైస్ని 2-3 సార్లు పాటు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ పొడిపొడిగా రావడం కోసం 2 గ్లాసుల మీద కొద్దిగా వెలుతుగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా నూనె వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక వెడల్పుగా ఉండే పళ్ళెంలోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని దూరగా ఫ్రై చేయండి. ఈ పప్పులన్నీ కూడా లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే 6 చీల్చుకున్న పచ్చిమిర్చి, 2 లేదా 3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి 10 లేదా 15 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు వేగేంత వరకు కూడా సాల్ట్ చేసేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ వేసుకుని అన్నిటినీ కూడా ఒక్కసారి కలిపేసుకుని పక్కకు దించేసుకోండి. సో ఇప్పుడు మనం అన్నాన్ని పొడిపొడిగా చేసేసుకున్నాం, అలాగే చింతపండు గుజ్జుని తయారు చేసేసుకున్నాం, తాలింపుని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్గా పులిహార చేసుకున్నప్పుడు ఇలా కొత్తిమీరని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే నాకు బాగా నచ్చుతుందన్నమాట. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. ఇలా అన్ని కలిపేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పులిహారిని గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఇందులో ఉండే దినుసులు అన్నీ కూడా రైస్లోకి బాగా నాని పులుపులు బాగా పీల్చుకుని చాలా టేస్టీగా కుదురుతుంది పులిహార. సో అంతేనండి, చింతపండు పులిహారని ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీస్ని డబుల్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈ పండగకి ఈ విధంగా పులిహార్ని ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.